नमस्ते अंदर మంచుకున్నారా నేను పద్మ మొదల హెడ్లైన్ చూడండి మనం చెప్పుకోవాల్సిన వార్తలు చాలా ఉన్నాయి గాని తెలంగాణలో జోరుగా ఆనలు ఢిల్లీలో సారు రాజకీయాలు మునుగోడల తిరుగుతుండు రాజన్న అందరి మాట రాజీనామా ఎప్పుడన్నా మన హైదరాబాద్ పబ్బులకెళ్ళి క్యాసినో దాకా జిందాబాద్ ఈ స్వచ్ఛ బాత్రూమే అక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తలేరు సర్కారోళ్ళు రమ్మని విలుస్తున్న జలపాతం నడుచుకుంటే దగ్గర దాకా పోతాం ఇంటో లాపతిలుంటే ఇంటి పెద్ద దావత్లకు పోతాడా పరీక్షల టైంలో పోరలకు సదువు చెప్పకుంటా సార్లు సినిమాలకు పోతారా బస్సులో అందరెక్కినాక నడిమిట్లా ఆపి డ్రైవర్ సుట్టాలింటికి పోయి వస్తాడా ఆపరేషన్ సగం చేసి అర్జెంట్ ఫోన్ వచ్చిందని డాక్టర్ వెళ్ళిపోతాడా ఊర్లో కొట్లాటైతుంటే ఏహే నాకేందని సర్పంచ్ అప్పుడు కాకుంటే వెళ్ళిపోతాడా లేదు కదా ఆ టైంకి ఏం పని చేయాలనో గాపనే చేస్తారు ఎవ్వలైనా మరి ఇట్లా చెప్పొచ్చో లేదో గానీ పెద్ద సార్సుతో అట్లనే చేస్తున్నని ప్రతిపక్షాల లీడర్లు అంటున్న మాట ఢిల్లీల సీఎం గల్లీల అద్వానము అవు మరి ఆ రోజుల కిందట ఆత్ర మాత్రం ఢిల్లీకి పోయిండు పెద్ద సారు పోత పోత సర్కార్ పెద్ద ఆఫీసర్ను ఇంకా కొందరిని ఇంట పెట్టుకపోయిండు ఆడేం చేస్తున్నారో ఎవరిని కలుస్తున్నారో తెలంగాణ కోసం ఏం తెస్తున్నారో ఎవరికి తెలియదు ఆఖరికి మంత్రులకు కూడా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము మేడం గెలిచినాడు శుభాకాంక్షలు కూడా చెప్పలే గానీ కలిసి క్షణార్థులు చెప్తానుకోయిండని ప్రచారం అయితే మేడాన్ని కూడా కలవలే మరి కలిసింది ఎవరంటే ఉత్తరప్రదేశ్ ఎస్పీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నాను ఇంటికి విలువ నమ్ముకొని బీజేపీని తరిమి కొడదాం దేశంలో చక్రం దిప్పుదామని మాట్లాడిండట మన సారు తతిమ టైంలో మునుగోడు ముచ్చట్లు ఉప ఎన్నిక వస్తే మనం ఎట్లా గెలవాలి ఏం పథకం పెట్టాలి ఎవరిని నిలబెట్టాలని ఢిల్లీ నుండి ప్లాన్లు వేస్తుండట ఆడ జరిగేది ఇదైతే అప్పుల మీద మీటింగులు పెట్టిండు ఆన వరదల కంట్రోల్ కు ఆలోచన చేస్తుందని లీకులు పంపిస్తున్నారు ఈడనేమో ఓ దిక్కు హైదరాబాద్ లో దినామా అనలే మూసి వంగుతుంది బస్తీ మునుగుతుంది కాలనీళ్ళ కాల్వలు రోడ్ల మీద గుంతలు ముసురుతున్న రోగాలు ఆఖరికి ప్రగతి భవన్ చుట్టూ కూడా వరదలే ప్రతిపక్షాల లీడర్లు సెంటర్ మంత్రులు వచ్చి చూస్తున్నారు గానీ మన సీఎం సార్ అయితే నజరేస్తలేడు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో ఎవరికి కనిపించకుండా ఎక్కడున్నా మరి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే అనేక రకాలుగా కష్టాల గురవుతా ఉంటే తెలంగాణను వదిలి ఢిల్లీలో మకం వేయడం అవుతున్నదో లక్ష కోట్లతోటి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌసులు మునిగిపోతే ఇప్పటికి పట్టించుకోటలేరు గోదావరి వంగి భద్రాచలానికి ఆపదొస్తే మళ్ళొస్తే ఆపి ఆలోచననే చేస్తలేరు ఇస్తన్న 10,000 ఇస్తలేరు లక్షల ఎకరాల పంటలు మునిగితే నష్టం రాస్తలేరు రిపోర్టు పంపుతలేరు విఆర్ఎల్ రోడ్ల మీదకి వచ్చి ఓట్లాడితే పిలిచి మాట్లాడతలేరు హాస్టళ్లలో పురుగుల పువ్వు తినలేక పూరలు చూస్తాయితుంటే అటు దొంగి చూస్తలేరు అంత ఆగమాగం జగన్నాథం రాష్ట్రము ప్రజలు సమస్యలు వాళ్ళ సుడిగుండంలో ముంచెత్తుతా ఉంటే ఎన్ని వదిలిపెట్టి మీరు మీ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి సార్ ఢిల్లీలో రాజకీయాల మీద బిజీగా ఉంటే ముఖ్యమైన మంత్రి సార్ కాల్ బెనికి ఓటీటీలో ఏం షోలు చూడాలని సలహాలు అడిగితే రచ్చ అయినాక ఆఫీసర్లతో వీడియోలో మీటింగులు పెట్టే ఏహే పెద్దోలే నిమ్మలంగున్నాక మాకేందని మంత్రులు ఎమ్మెల్యేలు పురసాద్ చేస్తున్నారు మా పెద్ద ఆఫీసరే ఢిల్లీలో ఉండే ఇక మనల్ని అడిగేటోళ్ళెవ్వాలని కడమ ఆఫీసర్లు పరాకతిగా ఉన్నారు కాబట్టి ఎవరో వస్తారో ఏదో చేస్తారో మా తిప్పలు తీరుస్తారని ఆశ పడకుండా మీ గోసలు మీరే వాడుండ్రి ఆ మూడు నాలుగు నియోజకవర్గాలలో తప్పితే అంతటా గవ్వే తిప్పలు గెలిచిన ఎమ్మెల్యేలు పెద్దగా పట్టించుకుంటలేరు ఓట్లేసిన పబ్లిక్ గట్టిగా నిలదీస్తలేరు కానీ మునుగోడు తరీకే అలాగున్నది ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు కాంగ్రెస్ లో ఉంటాడా బీజేపీలో పోతాడా పదవికి రాజీనామా చేస్తాడా అని అందరికంటే ఎక్కువ మునుగోడు పబ్లికే ఎయిటింగ్ చేస్తున్నారు ఎందుకంటే దానికో లెక్కుంది రాజన్న బుద్రకిస్తాన్కి హైకమాండ్ తరపున ఉత్తమ్ సారు వంశీ సారు ఇంటికి వచ్చి మాట్లాడినా అస్సలు మెత్తవర్లేదట ఎమ్మెల్యే సారు ఢిల్లీకి రాహుల్ గాంధీ రమ్మన్నాడు పార్టీలో మంచి పదవి ఇస్తాడని ఎంత చెప్పినా నేను రానని సాక్షిదా చెప్పేసిండట అయితే బయటకు వచ్చి ఏం చెప్పారంటే 100% రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ తో ఉంటారు రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామానే చేయరు మూడు రోజులకెళ్లి కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఇలా మునుగోడుకు బయలుదేరే ముంగట ఏమన్నాడంటే మునుగోడు ప్రజలు రాబోయే 10-15 రోజుల్లో చర్చించుకున్న తర్వాత మునుగోడులో చర్చ జరగాలి తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరగాలి ఈ ఎన్నిక రావాలి
కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత యుద్ధం ప్రకటిస్తాం. సక్క నియోజకవర్గానికి పోయి అంత తిరుగుతున్నాడు, అందరిని కలుస్తున్నాడు, సమస్యలు తెలుసుకుంటున్నాడు. పైకమత గజ్వేల్కు, సిద్దిపేటకు, సిరిసిల్లకు అటకపోతున్నారు, మాకెందుకు పైసలు ఇయ్యారు అనేది రాజగోపాల్ రెడ్డి సార్ అడుగుతున్న ప్రశ్న. మీదికెళ్ళి పైకం రాక ఏం పనులు అయితలేవు, అందుకే ఏదో ఒకటి చేస్తానే జిద్దుతోటి ఉన్నాడు. మరి మీ ఎమ్మెల్యే రాజీనామా ఇవ్వాలన్నా వద్దా అని ఓటర్ దేవుళ్ళని అడిగితేనేమో డబుల్ బెడ్రూమ్ ఇంతవరకు రాలేదు, ఏ పనులు వచ్చినా రాలేదు, అందుగురించి ఆయన మంచి కోసం ఏది కోని పోతే మంచి రాజీనామా చేస్తే మంచిది. అగనట ఉప ఎన్నికొస్తే పైసలు వస్తాయి, పనులు అయితే అని అంటున్నారు మునుగోడు పబ్లిక్. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు, దళిత బంధు ఇస్తారు, కొత్త పింఛన్లు సాంక్షన్ చేస్తారు, చక్కటి రోడ్లు వేస్తారు, భూములకు వెళ్ళి మోరీలు వేస్తారు, కుల సంఘాలకు బంగ్లాలు, మహిళా సంఘాలకు లోన్లు వస్తాయి, మొన్న హుజరాబాద్ లో చేసినట్టే మాకు కూడా అన్ని వేస్తారని ఆశపడుతున్నట్టు. ఈ లెక్కన వస్తే ఎమ్మెల్యే సార్ రాజీనామా ఇవ్వాల్సిందేనని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నట్టే. కానీ సారేమో ఆరో పది రోజు వస్తుంది ఊరిస్తానే ఉన్నాడు, ముంగటికి పోతలేడు, వెనకకు వస్తలేడు. ఈ నానబెట్టుడు ఇంకెన్ని రోజులు సారు ఏదో ఒకటి తేల్చి పడేయక. హైదరాబాద్ అంటే కమ్మటి బిర్యానీ, గరం గరం ఇరానీ చాయ్, ఈ రెండిటికి మస్తు ఫేమస్ మన సిటీ. ఏరే రాష్ట్రాలకు వెళ్ళి ఎవ్వలొచ్చినా, బయట దేశాల చుట్టాలొచ్చినా బిర్యానీ కుమ్మాల్సిందే, చాయ్ సప్పరిగాల్సిందే. అయితే ఈ నడుమ తీరు తీరు తిండి, తీరొక్క రుచులు రాన్రి రాన్రి అని విలుస్తున్నాయి. మంచి మంచి హోటళ్ళు, పెద్ద పెద్ద రెస్టారెంట్లు, ఇంటోళ్ళంతా కలిసి పోతే అదో తుర్తి. ఇదంతా మనసొంటోళ్లకు, కానీ మనకు తెలియని హైదరాబాద్ ఇంకోటి ఉన్నది. అరే ఇవ్వల్వా, హైదరాబాద్ డెవలప్ కాలేదన్నది చల్ మస్తు అయ్యింది. పబ్బు, డ్రగ్స్, రేవ్ పార్టీ, కిట్టీ పార్టీ, సన్బర్ను, కొత్తగా క్యాసినో, తాగి తెలందా ఎగురొచ్చు, కిక్కెక్కేదాకా మత్తు గుంజొచ్చు, కుతిదీరేదాకా పేకాడొచ్చు, ఫ్యామ్ హౌస్ లలో మందు విందు డాన్సులు ఆడొచ్చు. ఏదంటే అది ఖతర్నాక్ ఆఫర్లు, వీకెండ్ పార్టీలు. బయట దేశాలకు వెళ్ళి డ్రగ్స్ వస్తుంది, బొంబాయికి వెళ్ళి డాన్సర్ వస్తుంది, ఫారిన్ మందు వస్తుంది, ఏళ్ళు నిన్నని మైనర్లు కూడా రావచ్చు, ఎంతైనా ఎంజాయ్ చేయొచ్చు. సీన్మోళ్ళు, శ్రీమంతులు, లీడర్లు పైసా పడేస్తే పట్నంలోనే ప్రపంచాన్ని చూడొచ్చు. పెద్ద పెద్దల కోసం వాట్సాప్ గ్రూపులు, కోట్ల రూపాయల దందాలు. క్యాసినో అంటే గోవా, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాలు ఆదుకొచ్చాయి. పైకం ఉన్నాళ్ళు పోయి మంచి తుర్తి వేసుకొని వద్దరు. ఏమీ గంత రిస్క్ ఎందుకు, అంతా మేమే చూసుకుంటామని బోకాలు పుట్టి టూలకు తీసుకుపోయే లెవెల్కి డెవలప్ అయింది హైదరాబాదు. ఆ నాలుగు వద్దులు అయితే మనం ఆడుకుపోయేది ఎందుకు, ఈయనే క్యాసినో క్లబ్బులు పెడతారేమో పో. ఎందుకంటే మొన్న ఆంధ్ర గుడివాడలా క్యాసినో క్లబ్ పెట్టి ఫుల్ ఎంజాయ్ వంచి పుణ్యం కట్టుకున్నారు. 60 ఏళ్ళ ఏలువడిలా 16 మంది సీఎంలు కలిసి పట్నంలో పెట్టిన ఉత్తమ 30 పబ్బులే. అదే తెలంగాణ రాగానే పూర్లకు తిప్పలు కానియద్దని రప్ప రప్ప ఇంకో 50 పబ్బులకు పర్మిషన్ ఇస్తే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిపోలి ఏరియాల అంత దమ్మరుదం పార్టీలే. చెక్కింగ్లు గికింగ్లు ఉండవు, రూల్స్ గిల్స్ జాంతానాయి. వెనకాల పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, మరి ఏ ముచ్చట ఎట్టున్నా ఎంజాయ్లు అయితే విశ్వనగరం అవుతున్నట్టే. ఆ ఎట్లనేసి ఓ 4 బీచ్లు రెడీ చేసుకుంటే గోవాకు పోయే కష్టం కూడా తప్పుపో. ఓ హాలు, బెడ్రూము, సపరేట్ ఒంటర్రా, ముంగటింత ఖాళీ జాగా, చుట్టూ పారిగోడ, ఓ గేటు, ఇల్లంటే ఈ మాత్రమన్ను ఉండాలి. 4-5 గురన్ను ఉంటారాయే, తింటానికి ఉండటానికి ఆడకాడకైతుంది. ఎంత చిన్న జాగైనా దేనికది సపరేట్ కట్టుకుంటారు, ఉన్న జాగాలనే ముడుచుకుంటారు. గిట్లనే చుట్టపోలు ఎవరన్నా వచ్చిండ్రంటే ఇంకింత ఇరుకైతుంది. కానీ గిది కూడా ఇల్లేనట పాపం. బాత్రూమే అక్కకు బంగ్లా, 5 అడుగులు కూడా లేని బాత్రూమ్ లనే వండుకోవాలి, తినాలి, పండుకోవాలి. చిన్న గ్యాస్ బుట్టి, 4-5 బోర్లు, ఓ కరెంట్ బుగ్గ, 2 కుర్చీలు. పేరు సోనీ, ఊరు కామారెడ్డి జిల్లా ఫరీద్పేట. చిన్నప్పుడు నాయన 2 ఏళ్ల కిందట అమ్మ కాలం చేసిర్రు, కట్టుకున్న పెనిమిటి కట్నం తేలేదని ఈడ్చిపెట్టిండట. ఈడికెళ్ళి ఏడ్చుకుంటా అమ్మగారి ఇంటికి వచ్చింది, వెనకటి గుడిసుంటే కూలిపోయిందట. స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన బాత్రూంలోనే ఇల్లు, అది ఇల్లే నాకు బాత్రూమ్ అయిపోయింది. అందులోనే వంట చేసుకున్నాడు, అందులోనే పడుకున్నాడు, అందులోనే తిండు. ఇల్లు కట్టుకుంటానికి పైసలు లేక 2 ఏళ్ల సంది బాత్రూంలోనే బతుకుతుంది. బీడీలు చేయబోతే నెలకు 1500 వస్తాయట. ఆ పైసలు ఖర్చులకే కావు, ఇక కిరాయిన్లలో ఏముంటది. మొన్న టానలకు బాత్రూంలకు నీళ్లు వస్తే కమిటీ ఆళ్ళు ఉన్నదట 4 వద్దులు. పాములు, తేళ్లు వస్తుంటే పక్కోళ్ళు ఇంట్లో వండుకుంటుందట రాత్రిపూట. అంటే మా నోళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టియనందుకు సెంటర్ ఓళ్ళు కట్టించిన స్వచ్ఛ భారత్ బాత్రూమే అక్కకు బంగ్లా అయిందన్నట్టు. ఈగిటు చూడుండ్రి, కామారెడ్డిలా 100కు మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి 2 ఏళ్ళైంది. పంచనందుకు కిటికీలు, అద్దాలు వలిగినాయి. లోపటంతా అధ్వానముంది. కోట్ల రూపాయలు పోసి కట్టి సుతా ఉత్తగా పడవ పెట్టే బదులు గీ సొంటి పేదోళ్ళకి ఇస్తేనన్నా మీ పేరు తలుచుకుంటారు కదా సార్లు.
ఇద్దర్ పోటీలు వడుతున్నారట ఒకలు ఎండయ్య ఇంకొకలు వానయ్య మంచి షిఫ్టులు పెట్టుకున్నారు ఎవల్ టైంకల్లా వస్తున్నారు డ్యూటీ ఎక్కిరంటే అందరూ అల గురించి మాట్లాడుకోవాల్సిందే అట్లానే జీతాలు గీతాలు ఏం తీసుకోరు ఆలు చేయవట్కే మనకొచ్చే జీతాలకే కింద మీద అయితుంటది మీకు దండం పెడతాం ఇక సాలని వానయ్యనైతే బతిలాడుకునేంత స్ట్రిక్ట్ గా డ్యూటీలు చేస్తుండుల్లా ఎట్లనో జర మీరే చూడుర్రి పొద్దాక ఎండా పొద్ముకి ఆనా ఆఫీసులకు టిక్కు టిక్కు తయారై వచ్చుడు పొట్టు పొట్టు తడుచుడు ఇంటికి పోవుడు పిండిన బట్టలు ఆరుడు లేదు నిండిన గుంతలు ఇంకుడు లేదు రోడ్ల మీద గుంతల భయం రాత్రి అయితే దోమల భయం నాలుగైదు రోజుల సంది హైదరాబాద్ల దినా మీదే కథ పగటిల దాకా ఎండ కొడుతుంది అటెనక మబ్బు పడుతుంది ఇంతలనే ఆన పడుతుంది ఇగేముంది రోడ్ల మీద నీళ్లే కాలు నీళ్ళ నీళ్లే బస్తీళ్ళ నీళ్లే ఇట్లా ఉంటే మాత్రం కష్టం నడవడానికి బై మిస్టేక్ కొంచెం స్లిప్ అయిందా అంటే ఇంకా మనం పెద్ద కాలువలోకి వెళ్ళడమే ఇంకా మెయిన్ ఆల్ ఏడో ఓపెన్ ఉందో కూడా తెలియదు మనకి ఒక కాలు పెట్టేసినా మునిగిపోయినా ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఉతార్ల ఇండ్లు ఉన్నోళ్ళదైతే ఒక తిప్పలు కాదు పొద్ద కారబెట్టుడు రాత్రి తడిచిపోవుడు ఇంట్లో సామాన్లు ఖరాబ్ అవుతున్నాయి ఇంటి ముంగట రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి చానా గల్లీలు లండు బొండు తోటి గలీజ్ కొడుతున్నాయి ఇంటి పక్కకే మడుగులు తయారయ్యే వరకు దోమలు మెట్టబెట్టి రాత్రిపూట జాగారం చేపిస్తున్నాయి మంచిగా ముసూర్లకు ముక్కుగారుడు సలికి జ్వరం వచ్చి వండు ట్రాఫిక్ జామ్ల గురించి అయితే ఎంత చెప్పినా తక్కువనే కొన్ని ఏరియాలలోనైతే తాంబేలం పడినట్టే ఉన్నది ముంగట కాలు పెట్ట సందే ఉండదు ఎనకకెళ్ళి హారన్ల సప్పుడు ఏ గల్లీలకెళ్ళి కొడదామన్నా అండ్ల సుతా ఇరకటమే రోడ్డంతా బండ్లు ఆటోలు బస్సులు కార్లు కబ్జా చేసే వరకు నడిచేటోళ్లు అడుగులు అడిగేయాల్సిన పరిస్థితి కానీ ఆనాకాలం శురువైందే ఇప్పుడు ఈ వరదలకే గండిపేట చెరువు నిండితే గేట్లు ఎత్తిండ్రు మూసి వంగింది బస్తీలను ముంచింది భూమి సుత నాని నానుంది ఇక గట్టిగా ఆనలు పడినా అంటే హైదరాబాద్ వాళ్లకు ఈ తాపకు ఇంకెన్ని తిప్పలోపు ఏహే ఎప్పుడంటే అప్పుడు ఎలక్షన్లకు తయారు ఓట్ల డేట్లు చెప్పుర్రి అసెంబ్లీని రద్దు చేస్తూనే ఉంటా అని కేసీఆర్ సారు దమ్ము ఉంటే అసెంబ్లీని రద్దు చేయి ఎలక్షన్లు అవే వస్తాయని బండి సంజయ్ సారు చెల్ మీ రెండు పార్టీలే ఉత్త డ్రామా ఇప్పుడే ఎలక్షన్లు పెట్టుర్రి మా తడాక ఏందో చూపిస్తామని రేవంత్ రెడ్డి సారు మూడు పార్టీల పెద్దలు అస్సలు తగ్గుతలేరు అసెంబ్లీ ఓట్లకు పోతే ఎట్లుంటదో గానీ పార్లమెంట్ ఎలక్షన్లకు పోతేనట ఇగో గిట్లుంటదట దేశంలో ఇప్పుడే ఎలక్షన్లు పెడితే బీజేపీ గ్రూప్ బంపర్ మెజార్టీ తోటి గెలుస్తుందట లోక్సభలో 543 సీట్లుంటే కమలం గ్రూప్ 362 కాంగ్రెస్ గ్రూప్ ఉత్త 97 కడమ పార్టీలు 84 గెలుస్తాయని దేశంలో పేరు పోయిన ఇండియా టీవీ సర్వేలో తేలిందట ఇక ప్రధానమంత్రి ఎవరైతే మంచిగుంటదని అడిగితే మూడో పారు కూడా మోడీ సారే కావాలని 148 జై కొడితే రాహుల్ గాంధీ సార్ కు ఉత్త 11 అటెంక మమతమ్మకు 8 మత ఇచ్చిరట మన కేసీఆర్ సార్ ప్రధానమంత్రి కావాలని 100 కాయిస్ వాడుతురట ఇవి దేశంలో లెక్కలు ఇక తెలంగాణ వస్తే 17 ఎంపీ సీట్లుంటే కాలరా 8 ఎక్కిస్తారట పబ్లిక్ ఇప్పుడు 9 ఉన్నారు అంటే ఒక లోడిపోతారు అన్నట్టు బీజేపీకి 4 అవుతారట కాంగ్రెస్ కు 3 ఇద్దరే గెలుస్తారట ఇప్పుడు ఓట్లు పెడితే ఈ లెక్కన చూస్తే మన కాడ బీజేపీ బలం పెరుగుతున్నట్టే ఎమ్మెల్యే సీట్ల మీద కూడా సర్వే చేస్తే అని లేం తేలును కానీ మన సారేమో ఢిల్లీ రాజకీయాలకు పోతా బీజేపీని బంగాళాఖాతంలో కలిపేస్తా దేశమంతా మాకే హిమతిస్తున్నారని చెప్పవట్టే గా ఇందీ టీవీలో సర్వేలో మళ్ళా పువ్వే గెలుస్తుంది మోడీ సార్ని పబ్లిక్ కోరుకుంటున్నారు తెలంగాణలో ఇంకో సీట్ ఓడిపోతారని తేలే పార్లమెంట్ ఎలక్షన్ లకు ఇంకో 20 ఉంది అప్పటి వరకు ఎట్లుంటదో చూడాలి కట్క ఎంగనే లైట్ ఎలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది టీవీ ఆన్ అవుతుంది మిక్సీ వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ అన్ని నడుస్తాయి ఊరవతల ట్రాన్స్ఫారం ఉంటుంది ఆడికెళ్ళి కరెంట్ పోల్ల మీదకెళ్ళి లైన్ గుంజుతారు తంబం మీదకెళ్ళి ఇండ్లకు వైరేస్తారు కరెంటు మీటర్ పెట్టి స్విచ్లు కలుపుతారు కరెంటు కాలుస్తాం బిల్లు కడతాం గంతే ఇంతకు కరెంట్ ఎట్లా తయారైతుంది అయితే నీళ్లతోటి లేదంటే బొగ్గుతోటి ఇక మూడోది ఇగొగ్గిది రైట్ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీల ఎండ పలకల ప్రాజెక్టు ఓపెనింగ్ చేసిండు మోడీ సారు కానీ ఈ పలకలు ఏడున్నాయో ఎరికేనా నీళ్ల మీద హౌ 450 ఎకరాల నీళ్ల మీదనే వర్షిండ్రు అంటే కింద నీళ్లు మీద ఎండ నడిమిట్ల పలకలు కరెంటు తయారైతుందన్నట్టు 423 కోట్లు ఖర్చు పెట్టి 2 తిప్పలు పడితే దేశంలా ఇంకేడలేని సోలార్ ప్రాజెక్టు తయారైంది మన తెలంగాణలా ఎన్టీపీసీలా బొగ్గు మండించి కరెంటు పుట్టిస్తే గాలి గలీజైతది అదే సోలార్ పలకలైతే ఎండతోటి కరెంటు వాతావరణం ఖరవు కాదు ఖర్చు కూడా తక్కువ ఢిల్లీకెళ్లి వీడియో కాన్ఫరెన్స్ లా ఓపెనింగ్ చేసినాక దేశానికి అంకితం చేసిండు ప్రధానమంత్రి సారు దేశ్ కే సామాన్య మానవీ కా బిజ్లీ కా బిల్
कम करने में उजाला योजना ने भी बड़ी भूमिका निभाई है। ఇక ఇంకోటి కేరళ రాష్ట్రంలో చాలు చేసింది ఇయాలనే ఆంధ్రల సింహాద్రి ఎన్టీపీసీల మూడోది తయారైతుంది. ఏ నెల నెల కరెంటు బిల్లులు ఒవలగడతారు అనుకున్నోళ్ళు ఇంటి మీద ఈ పలకలు వరుసుకుంటే మన కరెంటుని మనమే తయారు చేసుకోవచ్చు. ఈ ఆయతారం చాలా మంది ఊర్ల తవ్వదొక్కుతారు పక్క మంచిగా చెర్లు నిండి అలుగులు వస్తున్నాయి నీళ్ళల్లో ఏడ చేయబెట్టినా చేపలే దోస్తులంతా కలిసి చెరువులు కుంటలు చూసుకుంటా చేపలు పట్టుకుంటా దావతులు చేసుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈ ఛాన్స్ మల్లమల్ల రాదు కదా మరి. ఇక కొందరు జలపాతాల కడికి పోతారు. చల్లటి ఆతవన్నంలా ఆ గుట్టల నడుమ పచ్చని చెట్ల నడుమ అంత ఎత్తుకెళ్లి దుంకుతున్న నీళ్ళని చూస్తే ఎవ్వరికైనా మురిపమే మరి. ఇంకా ఊరియను గాని అందరం కలిసి గాడికి పోదాం పండ్రి. అబ్బా ఏ మన్నుందా చుట్టూ పచ్చటి అడవి నడిమిట్ల పారుతున్న నది పక్కకు గుడి మస్తుందిలే మొగుల మీదకెళ్ళి చూస్తేనే ఇట్లుంటే ఇక దగ్గరికి పోయి చూస్తే సూపరో సూపర్. జలపాతం దుంకే కాడ బిజ్జి కట్టిండ్రు మరి ఈడికెళ్ళి ఆడదాకా పోవచ్చు. కళ్ళ ముంగట్నే నీళ్లు దుంకుతుంటే ఆ సంబురమే అలాగుంటది. ఇంత సక్కటి సీను ఇంకేడ చూడలేమని ఈడియోలు ఫోటోలు గుంజుడే గుంజుడు. ఏ ఇంతకి ఇదేనో జల్దిన చెప్పుర్రి మేం కూడా పోతామంటుండ్రులే. మహారాష్ట్రాల నాదేడ్ జిల్లా సాస్త్రాకుండ్ జలపాతం మన ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలకు 50 కిలోమీటర్లే. బస్సులుంటాయి రైళ్లుంటాయి. ఈడ మందు తాగొద్దు మాంసం ముట్టొద్దు ఏడగింత చెత్త బొత్త కనబడొద్దు. మస్తు నీటు గుంచుతారు. అందుకే బార్డర్లుండే మనోళ్ళు పతేడు పోయి వస్తారు. కుంటాల పొచ్చారా వాటర్ ఫాల్ ఉన్నది కానీ ఇట్లా లేదు సార్. ప్రమాద చెత్త బాగా మంది దాంట్లో కాల్వల పడి చనిపోతా ఉంటారు. వాజీవే ఇట్లా బిజ్జి గట్టి గ్రిల్స్ పెడితే ఎవ్వరి దగ్గరికి పోరు. తిరుక్కుంటా తుర్తిగా చూడొచ్చు. మన తెలంగాణలో ఉన్న వాటర్ ఫాల్స్ కాడ సుతాగి సౌలతి చేస్తే బాగుండు కదా. పండుగలు జాతరలు బ్రహ్మోత్సవాలైతే గుళ్ళకు బగ్గొస్తారు భక్తులు. దర్శనం చేసుకున్నాక తోషణ కాడికి దేవుని గల్ల పెట్టేలా పైకం వేసిపోతారు. ఎక్కడిదక్కడ పండుగ అయిపోయినాక గల్లెలు దులిపి ఎంతొచ్చిందో లెక్క పెట్టి చెప్తారు. గుడిని బట్టి ఆమ్దాన్ ఉంటది. కానీ అన్ని గుళ్ళది ఒక లెక్క, తిరుపతి ఏంకన్నది ఇంకో లెక్క. రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడు మరి. ఏడు కొండలల్లోనే కాదు ఆమ్దానిలో కూడా అందుకోలేనంత ఎత్తులున్నాడు తిరుపతి వెంకన్న స్వామి. ఈ నెలల 131.76 కోట్ల పడ్డాయట దేవుని గల్లెల. 29 రోజుల పైకమే ఇంత. శనారం ఐతారం కలుపుకుంటే 140 కోట్లు దాటుడు పక్కనట. కుద్దు టీటీడీ గుడోళ్ళ చెప్పిండ్రు. గుడి చరిత్రలా ఇంత ఆమ్దానొచ్చుడు ఇదే మొదలు మరి. మే నెలల ఫస్ట్ టైం 130 కోట్లు దాటితే ఒక్కటే నెలల పాత రికార్డును దాటేసిండు. మునుపు రోజుకు 3 కోట్లే వచ్చేది. ఇప్పుడు అలకగా 4-5 కోట్లు దేవుని గల్లపెట్టల పడుతున్నాయి. దినాంశితం పోయొస్తున్నారు భక్తులు. క్యూ లైన్లు సుత సాల్తలేవంటే చూడురి మరి ఎట్లున్నదో. మునుపు లెక్క టోకెన్ సిస్టమ్ కూడా లేదు. ఈ నెలాఖరి దాకా వచ్చినోళ్ళు వచ్చినట్టు దర్శనానికి ఓవడే. మళ్ళా గిసొంటి ఛాన్స్ వస్తుందో లేదో అని తీర్వాటం చేసుకుని 7 కొండలు ఎక్కుతున్నారన్నట్టు. పెద్ద భక్తులు కూడా బగ్గనే వస్తున్నారు. ఎవ్వరికి దోషినంత అల్లు కట్నం సదివించి పోతున్నారు. దునియాలనే ఎక్కువ ఆమ్దాన్ వచ్చే గుడని ఎన్నడో పేరు పోయింది. దినామింతా గల్లపైకం పెరుగుతూనే ఉన్నది కాబట్టి వచ్చే భక్తుల కోసం ఇంకిత సౌలతులు వెంచురు సార్లు. దోసుకునేటప్పుడు ఏ దొంగలైనా జరంత బుగులు పడతారు. ఎవరన్నా చూస్తారేమో అని మూతులకు ముఖాలకు బట్టలు కట్టుకుంటారు ఏర్పడకుండా. కొందరేమో ఆత్ర మాత్రం ఏ దొరికితే అది మోసుకొని బయట పడతారు. కానీ గీళ్ళని చూడండి బిందాస్ గా ఎట్లా చేస్తున్నారో. రోడ్డు పక్కకే ఈడో లారాగుంది. ఇటు కారాపి డిక్కి తెరిచిండు. ఓ ఖాళీ క్యాన్ పట్టుకొని అటు పోయిండు. ఫుల్లుగా నింపి కారు డిక్కిలేసిండు. ఇటుకెళ్ళి గీ అన్న ఇంకో క్యాన్ పట్టుకొచ్చిండు. ముచ్చట అర్థమయ్యే ఉంటది. హౌ డీజిల్ దొంగలే. నల్గొండ జిల్లాల చిట్యాల కాడ రోడ్డు పక్కకు లారీ లాపి బజ్జున్నారట డ్రైవర్లు. తెల్లార వరకు డీజిల్ ట్యాంకులు ఖాళీ. డీజిల్ దొంగతనం చేసిరు. సుమారుగా ఒక్కొక్క బండిలో 230-250 లీటర్ డీజిల్ ఉంటది. 650 లీటర్ డీజిల్ వరకు మాది దొంగతనం చేయడం జరిగింది. ఇద్దరు కలిసి 3 లారీలల్లా 650 లీటర్ల డీజిల్ దోసుకున్నారంటే చూడురిగా. ఎవ్వరు చూస్తలేరు అనుకున్నారు గాని సీక్రెట్ కెమెరాలు సినిమా మొత్తం రికార్డ్ చేసినాయి. లారీ డ్రైవర్లు కంప్లైంట్ చేస్తే డీజిల్ దొంగల్ని వట్టే పనులున్నారీగా. పెట్రోలు డీజిల్ రేట్లు పెరిగి సుక్కా సుక్కా బంగారం కాబట్టి బయట అమ్ముకుంటే పర్తలు మంచిగా పడతాయని ఈ డ్యూటీకి ఎక్కినట్టు ఉన్నారు దొంగబడవేగాళ్ళు.
మన కన్న ముంగట టక్కర్ అయితే పోయి చూస్తాం, అంబులెన్స్ కి ఫోన్ కొడతాం, కొట్లాట అయితుంటే పోలీసుల కాల్ చేస్తాం, డబ్బున రాన్రని కారుకు మంటలు అంటుకుంటే ఉరికి నీళ్లు గుమ్మరిస్తాం శాతనైన కాడికి. అంటే ఆపతి టైంలో మనం చేయగలిగినంత చేస్తామన్నట్టు. కానీ ఒక్కొక్కపారి ఏం చేయలేక సప్పుడు కాకుండా నిలబడి చూడాల్సిందే. అటు నది ఇటు భక్తులు నడిమిట్ల గుడి ఆత్ర మాత్రం చూస్తున్నారు. గుడి ఎన్నో తేడా కొడుతుంది కదా. హరరరే గుడి మొత్తం మునిగి మైక్ పుంగలు ఒక్కటే కనబడుతున్నాయి. ఆంధ్రల తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తం పట్టణం కాడ నదొడ్డుకు వనదుర్గమ్మ గుడి కట్టిండ్రట 15 ఏళ్ల కిందట. నిన్న పొద్దుగాల శ్రావణ శుక్రవారం పూజలు సుత నడిచినాయి. పగటిలోరకు నదిల వరద వెరుగుడుతోటి గుడికి డేంజర్ ఉందని అర్థమై ఎవ్వరు లోపటికి పోలే. అందరూ బయట నిలబడి చూస్తుంటే ఇగో ఇట్లా తుప్పుక్కున కూలింది. ఏదో జరిగేటట్టుందని అందరికి ముందే తెలుసు కాబట్టి వీడియోలు తీసిండ్రన్నట్టు. ఏమైతత్తియని లాపర్వ చేస్తే ఏంది పరిస్థితి. పాతిండ్లు చెరువుల ఒడ్డుకు ఇండ్లు కట్టుకున్నోళ్ళు జర పైలం మరి. చూసిండ్రు కదా ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంట మళ్ళా. నమస్తే.